ఇవాళ మనం చిక్కుడుకాయ వంకాయ ఎలా వండుకోవాలో చూద్దాం. చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అలాగే చిక్కుడుకాయలు వంకాయలు, నేను 1/4 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను, దానికి 4 వంకాయలు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక దాక పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేపించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయలను ఇప్పుడు వంకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన చిక్కుడుకాయ వంకాయ ముక్కల్లో ఇప్పుడు మనం సరిపడినంత కారం, అలాగే పసుపు, చిటికెడు, సరిపడేంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కూర ఉడకడానికి సరిపడేంత నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఇగిరేంత వరకు ఉంచుకోవాలి. కూర ఈ విధంగా తయారవుతుంది. నూనె పైకి తేలేంత వరకు ఎగరబెట్టుకోవాలి దీన్ని. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్ట్ అయినా వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ. ఇది రైస్లోకి, రోటీలోకి కూడా బాగుంటుంది.